జరిగింది ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్ సర్ కాదు ఇది పెడితే ఇప్పుడే తిన్నాం భోజనం చేసాం అందరూ కక్కేసుకుంటారు డెఫినెట్ గా అందుకనే అందరూ కలిసి మిమ్మల్ని చూస్ చేశారు అసలు అసలు మీ మీ పేరు చెప్పగానే అందరి మొహాల్లో ఆ చిరునవ్వు ఆ వెలుగు దివాలి దసరా అన్ని కలిపొచ్చాయి కొంతమంది ఏమో ఫోన్ రెడీ చేసి దొరకాలి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఇవాళ గట్టిగా పెట్టాలన్నట్టు అందరు అమ్మో సార్ మామూలు ప్రేమ లేదు సార్ మీరు అంటే అందరికి అమ్మో వెనకాలే ఉంటూ ఫ్రెండ్స్ అంటే ఏంటో అనుకున్నా ఇవాళ అర్థమైంది నాకు ఇంకో మైక్ ఉంటే ఇవరా ప్లీజ్ యా ఈ మైక్ కిందకి పాస్ చేయొచ్చండి ఎవరైనా అక్కడి నుంచి ఏమైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ వెనకాల ఫ్రెండ్స్ కి కూడా పాస్ చేయొచ్చు అండ్ సురేష్ గారు ఆర్ యు రెడీ అమ్మో అన్నారు సురేష్ సోయల్ ప్లీజ్ అది నేచురల్ గా అది ఆ ఫీల్ రావాలి ఆయనకి అది తెప్పించాలి ఇప్పుడు మనం నా ప్రాబ్లం ఏంటంటే ఏడుపొచ్చినా నేను నవ్వుతా ఉంటా నాకు అది అలవాటు చిన్నప్పటి నుంచి సో కాబట్టి మీరు అది సరే అవసరమా సార్ ఇప్పుడు దీని ముందు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అవసరమా మీరు ఎంత వరకు నవ్వుతారో అంత పెయిన్ ఇంక్రీజ్ చేస్తే ఏం చేస్తారు సార్ సరే ఇప్పుడు ఏంటి అడగాల ప్రభు గారు రెడీగా ఉన్నారు ఇది యా మీరు అడుగుతారా సార్ ఓకే నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే సురేష్ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరైంది ఏ తగ్గించు అబ్బా అంత పెట్టుకో అది పెట్టుకో పిగేస్తా ప్రశ్న రిపీటా కొంచెం అర్థం కాదు పెడితే చెప్పలేదు సమాధానం బాగా ఎక్కువైంది బాగా ఎక్కువైంది అబ్బా సురేష్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు ఇది ఫస్ట్ డౌట్ ఈ సినిమా నేను సమాధానం చెప్పలే ఏడవాలా అర్థం కావట్లేదు ఏంటది గిలిగింతలు పెడుతుందా లోపల గిలిగింతలు కదా రండి ఒకసారి నువ్వు చేయించుకున్నావు నేను చేయించుకోలేను వద్దు బాయికి ఉంది వైబ్రేషన్ బాయి కొంత తగ్గిస్తే నేను సమాధానం చెప్తా ఇది ఎన్నో నెల తగ్గించబ్బా తగ్గించు నువ్వు తగ్గించి సమాధానం చెప్తా చెప్పండి ఇప్పుడు అడగండి ఏంటి అమ్మండా నీ ఫస్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడుగు దానికి సమాధానం చెప్పు సోయల్ సోయల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ టెస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఎన్నో నెల ఇదా ఆరో నెల 18 కి ఎలా డెలివరీ అవుతాయి ఆరో నెల 18 కదా కొంతమంది ఏడో నెల డెలివరీ అవుతుంది కదా అట్లాంటి పరు సోహెల్ కూడా ఏడో నెలలోనే పుట్టాడంట అవును 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 తెలుసు మీ అమ్మగారు చెప్పారు కరెక్టే నెక్స్ట్ కాదు కాదు అంటే నార్మల్ డెలివరీనా లేకపోతే సిజేరియన్ సిజేరియనే మొగండి నేను ఈ ఒక్కసారికి తిన్నా నేను మళ్ళీ కూడా నెక్స్ట్ కోరుకుంటా బయట పోషన్స్ ఉన్నాయి కదా అన్ని తిన్నా మామిడికాయలు ఉసిరికాయలు ఇంకేమిటో సురేష్ నిజంగా ఒక బైక్ పోయింది లేదు ఒక రౌండ్ ఉంచు చూచు ఏంటి మీరు జర్నలిస్ట్ తమాషాలు చేస్తున్నారా పక్క పదండి అమ్మా థ్యాంక్ యూ ప్రభు గారు పుల్లుంది పుల్లుంది పట్టు వెళ్ళిపోతుంది ఇప్పుడు అది చెప్తాను అందరూ ఎదురుకుండా హలో రూపా ఆపు రూపా ఆపు ఓకే చెప్పండి ఇంతకి ఆడ కడుపుతో ఉన్నప్పుడు అచ్చట ముచ్చట అనేటువంటి తీస్తూ ఉంటారు శ్రీమంతాలు చేస్తారు నీకు శ్రీమంతం ఎప్పుడు 14వ తారీఖు 14 14 ఏంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ 14 వదిలే 14 ప్రీ రిలీజ్ ఫంక్షన్ 14 కదా పుట్టబోయే బిడ్డకు 18 రిలీజ్ కాదు అతను శ్రీమంతం అడిగాడు
శ్రీమంత్ నీకు ఎప్పుడు పద్నాలుగా కాదా మనం అనుకున్నది? పుట్టబోయే బిడ్డకు పేరు దగ్గర, పేరు దగ్గరికి తర్వాత వద్దాము. బాటిల్ ఫీడింగా బ్రెస్ట్ ఫీడింగా? పుట్టబోయే బిడ్డ అనేది మనం ముందు చెప్పకూడదు, చాలా కేసు అవుద్ది. అది అబ్బాయి పుడితే ఒక పేరు వస్తుంది, అమ్మాయి పుడితే పేరు వస్తుంది. అది అది చెప్పకూడదు. ఫీడింగ్ ఏ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగా బాటిల్ ఫీడింగా? అది ఇందాక ట్రైలర్ లో ఉంది అమ్మాయి, నన్ను అందరూ పాలిస్తాడా మీ ఆయన అని చెప్పాడు కదా, దాన్ని నువ్వే చెప్పాలి. రేపు సినిమాలో చెప్తాను సార్, మీరైతే ఇప్పుడే చెప్పలేదు. మీరు రియల్ లేకపోతే దారుణంగా పెంచుతున్నాడు. కాదు బైక్ వస్తుంది, బైక్ కాదు. నువ్వు కూడా ఒక డాక్టర్ కదా రూప, నువ్వు దీని గురించి ఒకసారి చెప్పవచ్చు. హీరోయిన్ గా కాకుండా డాక్టర్ గా చెప్పు. థ్యాంక్ యూ. ఏది చెప్పినా అది సినిమాకి రివీలింగ్ అవుతుంది సార్, బట్ డెఫినెట్లీ దానికి ఆన్సర్ సినిమాలో ఉంటుంది. అంతే కదా చెప్పాలా? నాకు నాకు ఏంటి, ఇది ఒక్క నిమిషం మా ప్రభు గారికి పెట్టాలని కోరిక. ఒక్క నిమిషం అంతే, ఒకే ఒక్క నిమిషం మా ప్రభు గారికి, ఒక్క నిమిషం. అది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. నీకంటే సోహెల్ దొరికాడు, నాకెవరు దొరుకుతారే? ఒక్కసారి పెట్టుకో, ఎలా ఉంటుందో చూడండి. అవసరం లేదు, నరకం ఇది. అసలు నీ బాధ చూస్తేనే అర్థమైపోయింది మాకెందుకు మళ్ళీ. తర్వాత నిజంగా ప్రతి స్త్రీమూర్తి నిజంగా పునర్జన్మే. ఓ బిడ్డను కంటాం అంటే నిజంగా పునర్జన్మ. సో వాళ్ళందరికీ అంకితంగా ఈ సినిమా ఇవ్వచ్చు. అంటే ఒక స్త్రీ బిడ్డను కంట కోసం ఆవిడ ప్రాణాలు త్యాగంగా పెట్టి సినిమా చేయడం కదా. ఇందాక ట్రైలర్ చూసినప్పుడు అందరికీ కళ్ళు చెమర్చాయి నాకు తెలిసి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అది ట్రైలర్ ఎండింగ్ మాత్రం ఎపిసోడ్ మాత్రం సూపర్. రేపు ఇదే థియేటర్లో కూడా ఉంటుంది డెఫినెట్గా. నేను సినిమా ఆల్రెడీ ఛానల్ క్రితం చూశాను, చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. డోంట్ మిస్, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి, చూపించాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ అన్న, చాలా స్పోర్టివ్గా.